వ్యాపారస్తుని, రాజకీయ ప్రముఖులు ఎవరైతే అక్రమాలకు పాల్పడేటువంటి ప్రాపర్టీస్ నిర్మాణం చేపట్టారు అందరు కూడా హైదరా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. హైదరా పేరు వింటేనే అక్రమ కట్టడాలు చేశారందరు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు, భయపడుతున్నారు, కొంత ఆవేదన కూడా చెందుతున్నారు. ఇప్పుడు హైదరా మరో సంచలనం తీసుకుంది. హీరో నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేసింది. ఈ కూల్చివేత ఇప్పటికే ప్రారంభమైంది. 2-3 రోజులుగా ఈ కూల్చివేతకు సంబంధించిన అంశం తెరమీదకి వచ్చింది. కూల్చబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు సంచలన రేపాయి. కానీ ఏకంగా ఈరోజు ఉదయం నుంచి ప్రారంభించింది. భారీ బందోబస్తు మధ్య హైదరా అధికారులు అక్కడ చేరుకున్నారు, ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తున్నారు. అయితే తుమ్మిడి కుంటకు సంబంధించినటువంటి ఆ చెరువు కుంట ప్రాంతాన్ని సుమారుగా 3 ఎకరాలు కబ్జా చేసి ఈ ఎన్ కన్వెన్షన్ ని నిర్మించారన్నట్టుగా ఒక ఫిర్యాదు అందింది. ఆ సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ పై ఒక ఫిర్యాదు అందిన నేపథ్యంలో పక్క ఆధారాలు సేకరించిన తర్వాత హైదరా అధికారులు ఈ కూల్చివేత ప్రారంభించారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎన్ కన్వెన్షన్ కూల్చేటువంటి దృశ్యాలు. చాలా వరకు ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా దమ్ముంటే ఎన్ కన్వెన్షన్ ని కూల్చండి, దమ్ముంటే ఎన్ కన్వెన్షన్ ని కూల్చండి అంటూ అటు హైదరాకి రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కూడా సవాల్ చేశారు. ఏకంగా హైదరా అన్ని ఆధారాలు తీసుకున్న తర్వాత అన్ని ఆధారాలు క్రోడీకరించుకొని ఇప్పుడు కూల్చివేతలు ప్రారంభించేసింది. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తున్నారు. అక్కడ తిమ్మిడి కుంటకు సంబంధించినటువంటి సుమారుగా 3 ఎకరాల స్థలాన్ని ఎన్ కన్వెన్షన్ అక్రమంగా కబ్జా చేసి అక్కడ ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఒక ఆరోపణ కూడా ఉంది. తాజాగా అన్ని ఆధారాలు సమకూర్చుకున్న తర్వాత హైదరా ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేత ప్రారంభించింది. సుమారుగా 3.5 ఎకరాలు స్థలాన్ని కబ్జా చేశారంటే ఎంత పెద్ద మొత్తంలో కబ్జా అయిందో గమనించవచ్చు. ఇది చాలా ప్రైమ్ లొకేషన్. ఇది ఈ ప్రైమ్ లొకేషన్లో 3.5 ఎకరాలు అంటే కొన్ని కోట్ల రూపాయలు పలుకుతోంది. ఏకంగా కుంట, తిమ్మిడి కుంటకు సంబంధించిన ప్రాంతాన్ని, ఆ యొక్క కుంట సంబంధించిన స్థలాన్ని 3 ఎకరాలు కూల్చివే అక్కడ అక్రమంగా కబ్జా చేసి కట్టడం అంటే కొన్ని కోట్ల రూపాయలతో పాటుగా అక్రమ కట్టడాలుగా పక్కడబందీగా. ఒకవేళ భారీ వర్షం కనుక నమోదైతే ఆ తుమ్మిడి కుంట నిండిపోయి ఉంటే కనుక పక్కనటువంటి కొన్ని ఇల్లు కూడా మునిగిపోయే అవకాశం ఉంటే ఎన్ కన్వెన్షన్ కొంత ప్రమాదమే. కానీ ఎన్ కన్వెన్షన్ నాగార్జున, నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ అనేది అక్రమంగా కట్టబడిందంటూ గత కొంతకాలంగా అనేక ఆరోపణలు పడుతున్నాయి. తాజాగా హైదరా ఎప్పుడైతే రంగంలోకి దిగిందో, హైదరా వ్యవస్థ ఏర్పాటైందో, దమ్ముంటే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయండి అంటూ కూడా సవాల్ చేశారు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా. తాజాగా ఈరోజు ఉదయం ఇప్పుడే లేటెస్ట్గా అంతున వార్త ప్రకారంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురవుతోంది. ఇప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున భారీ బందోబస్తు మధ్య ఈ కన్వెన్షన్ ని కూల్చబడుతోంది. ఇక తుమ్మిడికుంట చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఉంది. అయితే మొత్తం 29 గుంటలు ఉంది ఈ చెరువు. దీంట్లో ఇటీవలే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కబ్జాలపై హైదరాకు ఫిర్యాదు అందాయి. సుమారుగా 3.5 ఎకరాలు కబ్జా చేసింది ఎన్ కన్వెన్షన్. ఇక హైదరా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ నేపథ్యంలోనే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభమైంది. మీరు విజువల్స్ చూస్తే కనుక ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సంబంధ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురవుతోంది. సో 27 ఎకరాల ఆ కుంటకు సంబంధించినటువంటి ప్రాంతంలో 3.5 ఎకరాలని కబ్జా చేసి నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఒక ఫిర్యాదు మేరకు జనం కోసం సంస్థ అనే ఒక సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల కాలంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామరెడ్డి కూడా దమ్ముంటే ఎన్ కన్వెన్షన్ ని కూల్చి చూపించండి అంటూ హైదరాకు సవాల్ విసిరాడు. ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి కేటీఆర్ కూడా దమ్ముంటే ఎన్ కన్వెన్షన్ కూల్చాలంటూ కూడా ఆయన సవాల్ విసిరాడు. ఈ నేపథ్యంలో హైదరా దీన్ని ఛాలెంజ్గా తీసుకుంది. అక్రమాలను తొలగించేటువంటి ప్రయత్నంలో హైదరా ముందడుగు వేస్తోంది. రాజకీయ సినీ వ్యాపార ప్రముఖుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది హైదరా. తాజాగా సినీ ప్రముఖుడైనటువంటి నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేసే ప్రక్రియ మొదలు పెట్టేసింది. ఈరోజు ఉదయమే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేసే ప్రక్రియ నడుస్తోంది. ఎస్, మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. ఎస్ సాగర్, హైదరాకి ఏది కూడా పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించేశారు. హైదరా అక్రమాలను తొలగించడమే ముఖ్య లక్షణంగా ఉంటుంది. చెరువులు కుంటల ప్రాంతాలను తిరిగి ప్రభుత్వంలోకి తీసుకునే ప్రయత్నమే చేస్తాం. ఇందులో భాగంగా నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్నారు. సో ఏ రకంగా జరుగుతుంది కూల్చివేత ప్రక్రియ, భారీ బందోబస్తున్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, మనం ముందుగా ఆర్టీవీ ముందుగా చెప్పినట్టుగా ఎన్ కన్వెన్షన్ పైన హైదరా అధికారులు కొరడా దొరికిస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను ప్రారంభించారు.
భారీ పోలీసు భద్రత మధ్య భారీ క్రేన్లతో ఇన్కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు హైడ్రా అధికారులు. అయితే కేవలం ఫిర్యాదు చేసిన జనం సంస్థ అనే జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసిన 4 రోజుల్లోనే కూల్చివేతలను ప్రక్రియను హైడ్రా అధికారులు ప్రారంభించారు. దీంతో ఒక స్పష్టమైన సంకేతం హైడ్రా ఇస్తుంది, అంటే అక్రమార్కులు ఎవరైనా అంటే చెరువులు కబ్జాలు చేసి ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేసి ఎవరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా వాళ్ళ అంతు తేలుస్తాం, ఖచ్చితంగా కూల్చేస్తాం. పొలిటికల్ లీడర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ సినీ హీరోలు కానీ ఎవరైనా సరే ఆక్రమణలు చేస్తే ఖచ్చితంగా కూల్చివేస్తామనే సంకేతం, స్పష్టమైన సంకేతాలు హైడ్రా అధికారులు ఇస్తున్నారు. దీంతో ఏవి రంగనాథ్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ కూల్చివేత ప్రక్రియ తెల్లవారుజాము నుంచే కొనసాగుతుంది మనోజ్. అయితే హైటెక్ సిటీ ప్రాంతంలో ఈ తమ్మిడి చెరువుకు సంబంధించి 3 ఎకరాల 30 గుంటల స్థలాన్ని కబ్జా చేసి ఈ ఇన్కన్వెన్షన్ ను అక్రమంగా నిర్మించారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఈ నెల 20వ తేదీన జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఖచ్చితంగా ఈ నిర్మాణాలు అక్రమంగా జరిగాయంటూ ఇన్కన్వెన్షన్ హీరో నాగార్జున నిర్మించారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని సంబంధిత అధికారుల నుంచి డేటా సేకరించిన హైడ్రా అధికారులు ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పూర్తిగా అంటే బఫర్ జోన్ పరిధిలో ఎంతవరకు ఇన్కన్వెన్షన్ ఉంది అని తేల్చిన అనంతరం ఈ పూర్తి స్థాయి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూల్చివేతల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది మనోజ్. రైట్ సాగర్, ప్రస్తుతం ఎటువంటి బందోబస్తు కొనసాగుతుంది అక్కడ? నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి ఇక్కడ ఇన్కన్వెన్షన్ కావడంతో అటు ప్రతిపక్షాలు కూడా సవాల్ చేశాయి. సో కొంత ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటుంది ప్రస్తుతం, ఎందుకంటే ఇంత స్పాట్ రియాక్షన్ ఉంటుందంటూ కూడా ఎవరు ఊహించలేరు. హైడ్రాకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఇన్కన్వెన్షన్ కూల్చడం జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఒక ప్రముఖ నటుడికి సంబంధించినటువంటి ఇన్కన్వెన్షన్ కావడంతో ఎటువంటి ఆసక్తికర పరిణామం కొనసాగుతుంది, రాజకీయంగా ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ఒకసారి మీరు సమాధానం చెప్పే ముందు ఒక ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది ఇన్కన్వెన్షన్, తిమ్మిడికుంట లేక్. సో రెండు సుమారుగా పక్క పక్కనే ఉన్నాయి. ఆ తిమ్మిడికుంటకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ యొక్క 27 ఎకరాల 29 గుంటల ప్రాంతాన్ని సుమారుగా 3.5 ఎకరాలు కబ్జా చేసి పక్కనే ఎఫ్టీఎల్కి ఎటువంటి గైడ్ లైన్స్ మనం పాటించకుండానే ఆ కుంట పక్కనే కేవలం చూస్తే కనుక ఆ చిన్న గ్యాప్ మాత్రమే ఉంది, అక్కడే ఇన్కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. అది మొత్తం కూడా ఇన్కన్వెన్షన్ మీకు బాక్స్లో కనిపించినంత కూడా ఇన్కన్వెన్షన్. ఆ చిన్న గ్యాప్లోనే ఇన్కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. ఎఫ్టీఎల్ గైడ్ లైన్స్ పాల్గొనలేదు. ఎఫ్టీఎల్ అటు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే దీన్ని కూల్చివేస్తున్నామని పక్క ఆధారాలు సమర్పించిన తర్వాత, పక్క ఆధారాలు సేకరించిన తర్వాతనే హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతోంది. ఎస్ సాగర్, ఒక ప్రముఖ సినీ నటుడి యొక్క ఇన్కన్వెన్షన్ కూల్చడంతో ఎటువంటి రాజకీయ పరిణామం, ఎటువంటి రాజకీయ చర్చ కొనసాగుతోంది? ఎస్ మనోజ్, అంటే ఇప్పటికే అనేక మార్లు ఫిర్యాదులు అందాయి గత ప్రభుత్వాలతోని, అంటే ఫ్రెండ్షిప్, నాగార్జున హీరో నాగార్జున ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఈ అంటే కూల్చివేతల ప్రక్రియ జరగలేదు. బట్ ఈసారి రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ హైడ్రా ఆధారంలో ఈ కూల్చివేత ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. అంటే ఎవరైనా కూడా రాజకీయ నాయకులు, అంటే రాజకీయంగా ఇది కొంచెం సెలబ్రిటీల పరంగా కూడా కొంత ఉత్కంఠ నెలకొంది ఈ ఇన్కన్వెన్షన్ విషయంలో. కానీ ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు, భారీ పోలీసు బందోబస్తు మధ్య మీడియాకు అనుమతించకుండా ఈ కూల్చివేత ప్రక్రియను అధికారులు పక్క ప్లాన్ ప్రకారం కొనసాగిస్తున్నారు. అయితే రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ కూల్చివేత ప్రక్రియ, అంటే ఇన్కన్వెన్షన్ ను ప్రధానంగా కూల్చివేయడం అనేది కొంత రాజకీయంగా ఇటు సెలబ్రిటీల పరంగా కూడా కొంత ప్రాధాన్యత చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు మనోజ్. వైట్ సాగర్, ప్రస్తుతం అక్కడికి అంటే ఎటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి, అక్కడికి ఎవరిని అనుమతించడం లేదా, లేదంటే ముఖ్యంగా దాని ఓనర్ నాగార్జున ఏం చెప్తున్నారు, ఆయన నుంచి ఎటువంటి రియాక్షన్స్ అందుతున్నాయా? ఇప్పటికి తాజాగా ఆయన ఇంట్లో ఒక శుభకార్యం ఉండబోతోంది, సంతోషం అటు నడుస్తుండగానే ఒక్కసారిగా ఈ విషాదం సంబంధించి ఆ కుటుంబం ఏం చెప్తోంది, నాగార్జున ఎక్కడైనా స్పందించారా? మనోజ్, అంటే ఇప్పటి వరకు నాగార్జున అయితే దీనిపైన స్పందించలేదు. దీనిపైన అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది. సో అక్కడ మాత్రం డిఆర్ఎస్ బృందాలతో పాటు ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని ముందస్తుగా ఆంక్షలు పెట్టి ఎవరిని అనుమతించకుండా, అంటే ఎంప్లాయీకి సంబంధించి కానీ అక్కడ ఎన్ను కన్వెన్షన్ సిబ్బందించి కూడా అక్కడికి దరిదాపులోకి రానివ్వకుండా వాళ్ళకి ముందస్తు సమాచారం అందించి ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. ఇటువైపు నాగార్జున తాని ఇన్కన్వెన్షన్ అధికారిక వర్గాలు కూడా ఈ దీనిపైన ఇంకా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు, స్పందించలేదనే చెప్పుకోవాలి మనోజ్. రైట్ సాగర్, మీరు హోల్లో ఉండండి, ఒకసారి నేను విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అక్కడ విజువల్స్ చూస్తున్నారు ఇన్కన్వెన్షన్ సంబంధించి
దృశ్యాలు మొత్తం కూడా అక్కడ కనబడుతున్నాయి మనకి. ఎన్కన్వెన్షన్ అంటే చాలా భారీ బందోబస్తు మధ్య ఎన్కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ జరుగుతోంది. ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి సమీపంలో ఉన్నటువంటి ఒక 3 ఎకరాల ఆ జాగని, 3 ఎకరాలన్నర జాగని సుమారుగా నాగార్జున ఎన్కన్వెన్షన్ కోసం కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ నిర్మించారనే ఒక ఫిర్యాదు అందింది. కసిరెడ్డి భాస్కర్ రెడ్డి జనం కోసం సంస్థ అనే ఒక అధ్యక్షుడు ఈ ఫిర్యాదు చేశాడు. రంగనాథ్కు ప్రస్తుతం హైడ్రా చైర్మన్గా ఉన్నారు ఆయన. సో హైడ్రా కమిషనర్గా ఉన్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. సో గత ప్రభుత్వంలో కూడా ఇటువంటి ఫిర్యాదులు వచ్చాయి. ఇన్కన్వెన్షన్ అక్రమంగా నిర్మించబడిందంటూ కూడా తిమ్మిడికుంట ఆ యొక్క చెరువుని కబ్జా చేసి కూడా ఈ నిర్మాణం జరిగినట్టుగా అనేక ఫిర్యాదులు అందాయి. కానీ గత ప్రభుత్వానికి సంబంధించి నాగార్జున కొంత ఆయన ఫ్రెండ్లీ రిలేషన్గా ఉండేవారు, చాలా సఖ్యతగా ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా సాహసం చేయలేకపోయింది కూల్చిబేతపై. తాజాగా హైడ్రా కమిషనర్గా రంగనాథ్ ఏర్పడినప్పటి నుంచి కూడా హైడ్రాకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో హైడ్రాని అడ్డుకోలేమని కూడా చెప్పారు. తాజాగా మీకు కనబడుతున్న ఈ విజువల్స్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఎవరు కూడా అక్కడ సంబంధించి అక్కడ పూర్తిగా చూపించలేటువంటి ప్రయత్నం చేయడం, ఎందుకంటే అక్కడ భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చిపోయే ప్రక్రియ కొనసాగుతుంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా సంపాదించిన విజువల్స్ ఇవి. సో ఇక్కడ కూల్చిపోయే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. భారీ క్రేన్లు జేసీబీల సహాయంతో కూల్చివేత ప్రారంభమైంది. దాదాపుగా 50% కూల్చివేత పూర్తయిపోయింది. మరోవైపు ఇంకా కూడా కూల్చివేత కొనసాగుతూనే ఉంది. సో ఇంతవరకు అయితే నాగార్జున నుంచి ఎటువంటి రియాక్షన్ అయితే లేదు. సో ఇన్కన్వెన్షన్ దమ్ముంటే కూల్చేయండి అంటూ ప్రతిపక్షాలు కూడా సవాల్ చేశాయి. కానీ ఆ సవాల్ను స్వీకరించారా లేదా అనే విషయం పక్కన పెడితే, మొత్తం మీద గత ప్రభుత్వాలు ఏవీ కూడా చేయలేనటువంటి ఒక ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తామని తిరిగి తుమ్మిడికుంట సంబంధించినటువంటి 3 ఎకరాలన్నర స్థలాన్ని ఆక్రమించినటువంటి ఎన్కన్వెన్షన్ నుంచి తిరిగి ఆ స్థలాన్ని జత్తు చేసే ప్రయత్నం చేస్తోంది. సో మెయిన్ ఎంట్రెన్స్ ఇది, ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి ఎంట్రెన్స్ ఇది. సో చాలా ప్రైమ్ లొకేషన్ ఎన్కన్వెన్షన్ ఉంది. సుమారుగా 1 ఎకరా 1 కోటి రూపాయలు పలికేటువంటి సిచ్యువేషన్ అది. సో అటువంటి ప్రైమ్ లొకేషన్లో తిమ్మిడికుంటకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ లెవెల్లో ఈ యొక్క 3 ఎకరాలన్నర స్థలాన్ని సో ఆయన పెద్ద ఎత్తున కొంత ఇక్కడ హైడ్రాస్ తీసుకున్న నిర్ణయం మేరకి చాలామంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్రమాలకి ఎవరు చేసినా కూడా, అది సినీ ప్రముఖులైనా రాజకీయ ప్రముఖులైనా ఇంకెవరైనా కూడా, అక్రమాలు చేస్తే ఈ రకంగానే శిక్ష ఉంటుందన్నట్టుగా తేల్చెప్పే విధంగా హైడ్రా పనితీరు కనబడుతోంది. హైడ్రాపై పలు విమర్శలు కొన్ని చోట్ల వినపడుతున్నప్పటికీ హైడ్రా చేసే పని పట్ల సామాన్య ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్రమాలకి తావివ్వకుండా ఎవరైనా కూడా దీనికి శిక్ష కరులైనట్టుగా ఉంది. ఒకసారి జనం కోసం సంస్థ ఎవరైతే ఫిర్యాదు చేశారో కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మనతో అందుబాటులో ఉన్నారు. ఎస్ భాస్కర్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన ఫిర్యాదుకి వెంటనే రియాక్షన్ వచ్చింది. మీరు ఫిర్యాదు ఇచ్చిన 4 రోజుల్లోనే నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేత గురవుతుంది. సో ఏ రకంగా మీ యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తారు? సో ఇంత స్పాట్ రియాక్షన్ ఉందంటూ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అవునండి, నేను ఊహించాను తప్పకుండా చర్య తీసుకుంటారు. ఎందుకంటే నేను చేసిన ఫిర్యాదులు అథెంటిక్ డాక్యుమెంట్స్. అయితే ఇది 15 సంవత్సరాల నుంచి మా పోరాటం ఈరోజు హైడ్రా వల్ల ఫలించింది. అయితే పెద్ద పెద్ద వాళ్ళను వదిలేసి పేద వాళ్ళను, గుడిసెలేసుకున్న వాళ్ళను, గరీబోళ్ళ మీద గతంలో ఎన్నో సార్లు చర్యలు తీసుకున్నారు, పెద్దవాళ్లతోని పోలేదు. కానీ ఈ హైడ్రా మీద ఇప్పుడు నమ్మకం మరింత, బాధ్యత మరింత పెరిగింది. ఈ హైడ్రా రంగనాథ్ గారు చేస్తున్న ఏవైతే ఉన్నాయో ఈ చెరువులను కాపాడే ఈ ప్రయత్నం తెలంగాణ సమాజం, యావత్ సమాజం హర్షిస్తున్నది, స్వాగతిస్తున్నది. కొంతమంది స్వార్థం కోసం ఇందులో తమకు నష్టం కష్టం జరుగుతుందనే బాధతోటి చేస్తున్న విమర్శలను హైడ్రా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో మంది ఇప్పుడు